Maxi Maxwell channel ku swagatam suswagatam. Okka Kshanam 7 days collections. Ye movie 7 days lo 10.50 crores ayithe saadhinchinattu telustundi. Sudden excitement tho ee cinema ayithe janalni baane attract chestundane cheppali. Alane oka simulated sequence stories ayithe indulo militam avadam toti konni scene ayithe adbhutanga pandinayi ani cheppali. Oka adventure with fun అన్న టైప్ లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ స్టోరీ సాగడం కూడా ఒక ఇంటర్వల్ వరకు ఒక సీక్వెన్స్ లో నడిచింది. దాని తర్వాత కొంచెం అట్రాక్టబుల్ స్టోరీతో అయితే చాలా అద్భుతంగా తెరకెక్కించాడు ఈ సినిమాని. అలానే ఇటువంటి టైప్ ఆఫ్ సినిమాను చూసి కూడా కొంతమంది డైరెక్టర్లు ఈ తోలకు వచ్చినా కూడా అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏం కాదని చెప్పాలి. ఎందుకంటే ఈ స్టోరీ ఆ విధంగా అట్రాక్ట్ చేసింది కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ కూడా ఒక హర్రర్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టోరీస్ ముందు ముందు ఇంకొంచెం ఎక్కువ పడే అవకాశం కూడా లేకపోలేదని చెప్పాలి. అలాగే ఆల్రెడీ విఏ యానం తీసినటువంటి ఈ మూవీ చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా తన ముందు మూవీ కూడా ఇదే హర్రర్ కామెడీతో తీయటంతో ఈ సినిమా ఎంతగానో అలరించింది జనాల్ని. ఒక ప్లెజరబుల్ మూవీగా ఈ మూవీని అయితే ప్రస్తుతానికి టాలీవుడ్ లో బాగా ఆదరిస్తున్నారని చెప్పాలి. అలానే సిరీష్ నుంచి వచ్చినటువంటి ఒక 5 మూవీ కాబట్టి ఈ సినిమాని కొంచెం బాగానే ఆదరిస్తున్నారు అని కూడా చెప్పాల్సి ఉంటుంది. స్టార్ కాస్ట్ లేకపోయినా కూడా ఒక సెలబ్రిటీస్ స్టోరీస్ కానీ అలానే పెద్ద క్యారెక్టర్ పెద్ద స్టార్స్ కానీ ఎవరు లేకపోయినా కూడా ఈ సినిమా హిట్ అవ్వడం నిజంగా చాలా ఆ స్టోరీలో ఉన్నటువంటి దమ్ము ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందనే చెప్పాలి. అలానే డైరెక్టర్ కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించడంతో ఈ సినిమా నిజంగా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఒక ఫ్లాష్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఈ సినిమాలో కొంచెం బాగానే రక్తి కట్టించిందని చెప్పాలి. ప్యారలల్ ఈవెంట్స్ జరగడం వల్ల తీసినటువంటి స్టోరీని అల్లుకొని తీయడంలో నిజంగా వీఐ ఆనంద్ ఎంతో సఫలీకృతుడయ్యారని చెప్పవచ్చు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.